నెక్స్ట్ న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ధూర్ గోనుపాడు గ్రామాల మధ్య బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 5 మరణించారు, పలువురికి గాయాలయ్యాయి. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. బొలెరో వాహనంలో కూలీలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి అతివేగమే కారణమని అంటున్నారు. జోగులాంబ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన వారిని గద్వాల కర్నూలు ఆసుపత్రులకు తరలించారు. గాయపడ్డవారి రోదనలతో గద్వాల గవర్నమెంట్ ఆసుపత్రి హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. గద్వాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. తారూరు సమీపంలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి ప్రస్తుతం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతమంది ఆసుపత్రిలో ఉన్నారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ఉన్నారు. ఒకసారి అన్నాడు మరిన్ని వివరాలు తెలుసుకుందా. ఏంటి సార్ పరిస్థితి, ఏ విధంగా ఉంది, ఎంతమంది ప్రస్తుతం మీ దగ్గర ఉన్నారు? యాక్సిడెంట్ అయిందని తెలియగానే మార్నింగ్ 6:30-6:40 ప్రాంతంలో ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు ఒక 35 దాకా ఇంజురీ పేషెంట్స్ వచ్చారు. అందరికీ చూసి డ్యూటీ డాక్టరు, తర్వాత మిగతా డాక్టర్స్ని దగ్గరలో అందుబాటులో ఉన్న అందరు డాక్టర్స్ని పిలవడం జరిగింది. అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి ఒక 15 దాకా బాగా సీరియస్లీ ఇంజురీస్, హెడ్ ఇంజురీస్, కొంతమందికి ఫ్రాక్చర్స్, తర్వాత కొంతమంది ఒక ఆమెకి అయితే చెయ్యి కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోయింది. హెడ్ ఇంజురీస్ సీరియస్గా ఉన్న కేసులు దాదాపు ఒక 15 కేసుల దాకా కర్నూలుకు పంపడం జరిగింది. తర్వాత మామూలుగా ఉన్న కేసులన్నీ మా దగ్గర పెట్టుకొని మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఒక 10 దాకా మేమే ట్రీట్మెంట్ ఇస్తున్నాము, మా దగ్గరే ఉన్నారు. వాళ్ళ కండిషన్ స్టేబుల్ ఉన్న వాళ్ళనంతా మా దగ్గర పెట్టేసుకున్నాము. మా దగ్గర ఇప్పుడు ఏమంటే రైట్కు ఆర్థోపెడిక్ సర్జన్ కూడా మా దగ్గర లేడు కాబట్టి ఆర్థోపెడిక్ కేసెస్, ఫ్రాక్చర్ ఉన్న కేసెస్ అన్నీ మేము కర్నూలు రిఫర్ చేసేస్తున్నాం. సిటీ స్కాన్ కావాలి కంపల్సరీ హెడ్ ఇంజరీస్కు. అండ్ మాకు నియర్ బై హాస్పిటల్ ఇస్ కర్నూలు కాబట్టి అందరినీ కర్నూలుకు రిఫర్ చేయడం జరిగింది. మిగతా మామూలుగా చిన్న చిన్న ఇంజరీస్ ఉన్న వాళ్ళంతా మా దగ్గర పెట్టుకొని వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ ట్రీట్మెంట్. మొత్తం ఎంతమంది చనిపోయారండి ఈ ఇష్యూలో? 5 డెత్ అయింది, అక్కడే స్పాట్ డెత్. 5 అక్కడే చనిపోయారు. 5 పోస్ట్ మార్టం కూడా కండక్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్లో ఎవరైనా చనిపోయిన సందేహం? లేదు, స్పాట్ డెత్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు కర్నూలుకు రెఫర్ చేసిన వాళ్ళలో కూడా ఇప్పటి వరకు అయితే ఏం డెత్స్ నోటీస్ కాలేదు. అన్ని అక్కడ స్పాట్ డెత్ ఉన్న కేసులు స్పాట్ డెత్ 5 అయినాయి. 5 మేము పోస్ట్ మార్టం చేసేసాం. మొత్తం 5 చనిపోయారు అనేది కూడా సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రిలో 10 వరకు ఉన్నారు. ఎవరైతే సీరియస్గా ఉన్నారు, సుమారు 15 పైగా కూడా సీరియస్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా కర్నూలు ఆసుపత్రికి తరలించమనేది కూడా సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఇక్కడ అవసరమైన వైద్యులు అంటే ఆర్థోపెడిక్ సంబంధించిన సర్జన్స్ లేరు కాబట్టి వాళ్ళకి అవసరమైన చికిత్సను అందించేందుకు కర్నూలుకు పంపించామనేది కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న 10 ఆసుపత్రిలో ఉన్న 10 పరిస్థితి మాత్రం నిలకడగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఈ మొత్తం సంఘటనలో 5 చనిపోయారు, 15 పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందనేది కూడా ఆసుపత్రి వైద్యులు చెప్తున్న పరిస్థితి. గద్వాల రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 5 చనిపోగా 15 పరిస్థితి విషమంగా ఉంది. మరొక 10 ప్రస్తుతం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, కేసు ఎలాంటి కేసు నమోదు చేశారు, డ్రైవర్ పరిస్థితి ఏంటి, ఒకసారి మనతో మాట్లాడడానికి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నారు, ఒకసారి అన్నాడు మరి తెలుసుకోండి. ఏంటి ప్రమాదం ఎలా జరిగిందండి, మీ దర్యాప్తులో ఎలా జరిగింది, ఏం తెలిసారు? ఈరోజు ఉదయం అందాజు 5:30 ఈ ధరూర్ మండలం చెన్నిపాడు మరియు ఎమ్నన్పల్లి గ్రామస్తులు కొంతమంది ఇక్కడ కాటన్ మిల్లో వర్క్ చేసుకునేసి ఎర్లీ మార్నింగ్ 5:30-5:00 రిటర్న్ జర్నీ బయలుదేరారు. బొలెరో ట్రాలీ వెహికల్లో వీళ్ళంతా వెళ్తున్న క్రమంలో ఈ గద్వాలు దాటేసిన తర్వాత గోన్పాడు గ్రామ శివారి దగ్గర ఈ నిద్రమత్తులు డ్రైవ్ చేయడం వల్ల, ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల వెహికల్ వచ్చేసి బోల్తా పడి దాని కింద ఈ కూలీలందరూ కింద బోల్తా పడడం వల్ల గాయస్తులే కొంతమంది అక్కడ 5 అక్కడక్కడే స్పాట్లో చనిపోయారు. మిగిలిన 30 పైన గాయస్తుల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చేసి గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించాము. తర్వాత ఇక్కడ నుంచి ఇంకా సీరియస్గా ఇంజురీస్ ఉన్న వాళ్ళని కర్నూలు ఆసుపత్రికి కూడా తరలించాం అనమాట. డ్రైవర్ పరిస్థితి ఏంటండి, అతను ఎక్కడ ఉన్నాడు, ఏంటి ఏమైనా తెలిసింది? డ్రైవర్ కూడా ఇంజురీస్ అయినాయి, ఇతను కూడా కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అతను ఏం చెప్తున్నాడు అండి, అంటే నిద్రపోవడం వల్లనే జరిగింది అంటున్నాడా, ఏం చెప్తున్నాడు అతను? ఇంకా అతనితో మాట్లాడలేదు, కర్నూలు హాస్పిటల్లో ఉన్నాడు, మేము మాట్లాడితే తెలుస్తుంది. ఏ కేసులు నమోదు చేశారు, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కింద 304A, 338, 337 కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ కేసులో డ్రైవర్ కూడా గాయాలయ్యా అనేది ఇన్స్పెక్టర్ చెప్తున్న సందర్భం ఉంది. అతనికి కూడా గాయాలయ్యా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అతను ఉన్నాడు అని చెప్తున్నారు. అయితే అతను నిద్రమత్తులో డ్రైవర్ ఉండడం ద్వారా అతను పడుకోవడం ద్వారా ఒకసారిగా బొల్లెరో పల్టిపడింది. దీంతో వీళ్ళందరికీ కూడా గాయాలయ్యాయి, ఐదుగురు చనిపోయిన సందర్భం ఉంది. కాబట్టి దీనిపైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ వెంకటయ్యతో రాధాకృష్ణ టీవీ గద్వాల్. ఏపీలో పోటీ పరీక్షల తేదీలు ప్రకటించింది ప్రభుత్వం. మరోసారి ఏపీ ఎంసెట్ నిర్వహణను కాకినాడ జేఎన్టీయూకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు. ఏప్రిల్ 22 నుంచి 25 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్, ఏప్రిల్ 26న ఎంసెట్ బైపీసీ పరీక్షలు జరుగుతాయి. మే 2న ఐసెట్, మే 3న ఈసెట్, మే 4న పీజీసెట్, మే 10న 12 వరకు పీజీ ఈసెట్లు పరీక్షలు జరుగుతాయి. అన్ని సెట్లు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు గంట. ఏపీ ఎంసెట్ ఇది ఇంజనీరింగ్ బైపీసీ రెండు ఉన్నాయి. ఇంజనీరింగ్ వచ్చి 22nd to 25th April 2018 జేఎన్టీయూ కాకినాడ. గత కొద్ది సంవత్సరాలుగా వాళ్లే ఎంసెట్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ అలాగే లాస్ట్ ఇయర్ మన దీన్ని ఆన్లైన్లో పెట్టడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళైతే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఈ జేఎన్టీయూ కాకినాడ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఏపీ ఎంసెట్ బైపీసీ ఇది 26 April ఎగ్జామినేషన్ ఉంటుంది, సేమ్ కాకినాడ సాయిబాబా గారు. అలాగే ఏపీ ఐసెట్ 2nd May 2018 అలాగే ఏపీ ఈసెట్ 3rd May 2018 ఇది జేఎన్టీయూ అనంతపురం. అలాగే ఏపీ పీజీ సెట్ 10th May to 12th May, ఏపీ పీజీ సెట్ 4th May 2018 ఇది ఎగ్జామినేషన్ జరుగుతుంది.